శ్రీమాతేనుమహ అందరికీ ముందుగా వరలక్ష్మీదేవి యొక్క వ్రత శుభాకాంక్షలు అందరికీ కూడా సకల జనులకి కూడా ఆ వరలక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో అందరూ కూడా ఆనందంగా సుఖశాంతులతో వర్దిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే మహాగణపతి అయ్యే నమ మహా సరస్వతి అయ్యే నమ శ్రీగురుభ్యో నమ హరి ఓం ఇప్పుడు అందరికీ కూడా ఈ వరలక్ష్మీదేవి యొక్క వ్రత ఆవశ్యకత మనకి తెలుసుకోవాలని చాలా కుతూహలంగా ఉంటుంది అయితే ఆచారం ఉన్న వాళ్ళు ఈ వ్రతాన్ని చేస్తారు ఆచారం లేని వాళ్ళు ఆ వ్రతానికి వాయిన తీసుకుంటారు ఒక తోరం తీసుకుంటారు అయితే ఈ కథ ఈ వరలక్ష్మి వ్రతం ఎవరికి ఎవరు చెప్పబడింది ఎవరు ఎలా ఏ విధానంతో ఆచరించాలి అనేదే మనకి ఇక్కడ తెలుసుకోవడం అనేది చాలా ముఖ్యం అయితే అందరికీ కూడా చాలా సందేహం ఉంటుంది లక్ష్మీదేవి అంటే డబ్బు ఇచ్చే దేవి అనుకుంటారు కానీ ఇక్కడ లక్ష్మీదేవి అంటే డబ్బు ఇచ్చే ఆవిడే కాదు కాదు అంటే ఎందుకని కాదు అన్నానంటే అష్టలక్ష్ములని మనందరికీ కూడా తెలుసు మన పెద్దవాళ్ళ ద్వారా మనం తెలుసుకుందాం అయితే అష్టలక్ష్మిలో ఒకటైనటువంటిదే ఈ ధనలక్ష్మి అయితే వరుసగా చెప్పుకుంటూ వస్తే ధైర్యలక్ష్మి ధాన్యలక్ష్మి సంతానలక్ష్మి ఐశ్వర్యలక్ష్మి ఇలా పలు పలు విధాలుగా మనం చెప్పుకుంటూ పోతూ ఉంటాం అయితే లక్ష్మీదేవి అనేది ఒక విశిష్టమైన పదం ఎందుకయ్యా అంటే లక్ష్మి అంటే సాక్షాత్తు కష్టాలు తీర్చేటువంటి తల్లి అయితే తండ్రి కోపం వచ్చినా ఎవరికి కోపం వచ్చినా కూడా ఆ కోపాన్ని మనం తీర్చేయగలం కానీ తల్లికి కోపం వస్తే ఎవరు కూడా తీర్చలేరు ఎందుకంటే ఆ తల్లికి ఉన్నంత ఓర్పు ఎవరికీ లేదు కాబట్టి అయితే ఆ తల్లికే కోపం వస్తే ఇంక మనవల్ని ఎవ్వరు కూడా దేవుడు కూడా కాపాడలేడు అయితే లక్ష్మీదేవి యొక్క కృప మనకి ఎలా కలగాలి దాని ఏంది అసలు శ్రావణ మాసంలోనే ఈ వ్రతం ఎందుకు చేయాలి ఈ శ్రావణ మాస వ్రతము లక్ష్మీదేవి వ్రతము ఎవరికి ఎవరు చేయమన్నారు ఎవరు చెప్పారు ఏ విధి విధానం చెప్పున్నాడు అనేది మనం తెలుసుకుందాం ఇప్పుడు చాలా ఈ కలియుగంలో కష్టపడు కష్టపడుతున్నటువంటి మొట్టమొదటి ఏమిటంటే మానసిక ఆందోళన మానసిక ఆందోళన అనేది ఎలా వస్తుందా అంటే మనసు నిలకడగా లేకపోవడం వల్లే మానసిక ఆందోళన వస్తుంది అయితే ఇక్కడ మనము స్థైర్యలక్ష్మిగా చెప్పుకోవచ్చు ధైర్యలక్ష్మిగా కూడా చెప్పుకోవచ్చు ధైర్యాన్ని ఇచ్చే ఇటు ఇచ్చేటువంటి ధైర్య ధైర్యలక్ష్మి అయితే ఎప్పుడైనా కూడా మనోధైర్యం కోల్పోకుండా ఉండాలి అంటే మన ఇంట్లో ఎప్పుడు కూడా పూజ నిత్య విధానంగా పూజా విధానాలు మనకు జరుగుతూ ఉండాలి ఎప్పుడు కూడా ఇంట్లో దీపారాధన అనేది చేయాలి అందరికి చాలామంది సందేహం వస్తుంది ఏకవచనంతో దీపం పెట్టి వస్తాను అంటారు అది చాలా తప్పు ఎందుకయ్యా అంటే దీపం అనేది ఏకవచనం వాడకూడదు ఎందుకయ్య అంటే ఏ పని చేస్తున్నా వృత్తి చేస్తున్నా ఏది చేస్తున్నా కూడా ఆరాధించాలి ఆరాధన చేస్తేనే మనకి ఏదైనా కూడా కష్టమైన భగవంతుడైనా ప్రసన్నమవుతాడు అందుకే దాన్ని దీప ఆరాధన అంటారు ఒక్కొక్క దీపారాధనకి ఒక్కొక్క విశిష్ట ఉంది ఆవునయ్యతో చేసేవాళ్ళు నువ్వుల నూనెతో చేసేవాళ్ళు పరుపలు పలు విధాలుగా ఐదు రకముల నూనె కలిపినటువంటి చేసేవాళ్ళుగా రుణ బాధలు పోవడానికి కోసంగా ఈ ఆవుదము ఈ పంచవర్ణములు కలిగినటువంటి చూర్ణములు కలిగినటువంటి యొక్క ద్రవ్యంతో వేపనంతో విప్పనంతో ఈ పరు విధాలుగా ఈ యొక్క దీప ఆరాధన చేస్తారు అయితే ఏ దీపారాధన చేసినా కూడా మనకి ఏమిటయ్యా మనకి ఏమి లభిస్తుంది అంటే బాగా గుర్తుపెట్టుకోండి సూర్యుని వల్ల వచ్చే కాంతి ఏ విధంగా అయితే మనకి ఎప్పుడూ ప్రతిరోజు వచ్చి మనం దీర్ఘాయుష్యతో మన ఇంట్లో అందరూ కూడా ఆయుష్వంతులుగా సుఖశాంతులుగా ఉండాలి ఉంటారు అనేది ఎంత నమ్ముతామో అదేవిధంగా సూర్యుని యొక్క వెలుగు ద్వారా మనకు ఆపాదింపబడేదే దీపారాధన మనం చేసే ఇంట్లో చేసే దీపారాధనే సూర్యుడి యొక్క శక్తి ఎలా ఉంటుందో మన దీపారాధన వల్ల కూడా అంత శక్తి వస్తుంది ఇప్పుడు ఉదాహరణకి తులసి కోట దగ్గర కూడా మనం దీపారాధన చేస్తాం ఎందువల్ల తులసి దేవి ఏమి ఇస్తుంది ఆడవాళ్ళకి సౌభాగ్యాన్ని ఇస్తుంది ఆడవాళ్ళకి వివాహమైన స్త్రీలకి ఎవరికి కూడా సౌభాగ్య కన్నా మించిన ఆస్తి మరొకటి లేదు ఎందువల్ల అంటే భక్త భక్ భర్త ఒక్క ప్రాణాలు భక్ భర్త ఒక్క ఆయుష్తో ఎప్పుడు కూడా దేదీప్యమానంగా ఆ ఇంట్లో చిరకాలం కూడా ఆయన వర్ధిల్లాలని చేసేదే ఈ తులసి యొక్క అర్చన అయితే తులసార్చనలో ఎప్పుడైనా కూడా ఎప్పుడూ కూడా మనం చేసే పొరపాట్లు ఏమిటాయి అంటే ఆ తులసి ఆ కోట చుట్టూ కూడా చెప్పులు వదలడం ఈ పలు పలు విధాలు ఇబ్బందులు పెట్టడం వల్ల ఇట్లా మనం చేసే పొరపాట్ల వల్లే మనకి వచ్చే ఫలితాలు రాకుండా పోతున్నాయి అయితే ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకోండి తులసి అమ్మవారి చుట్టూ కూడా ఎప్పుడు కూడా పరిశుభ్రంగా ఉండాలి పరిశుభ్రత మనసుతోనే చేయాలి ఏ ఆలోచనలు ఏ కామ్యము ఏమి ఆశించకుండా చేసేదాన్ని ఆరాధన అంటారు అందువల్ల ఎప్పుడు కూడా స్త్రీలు ఆ తులసి చెట్టుకి పసుపు కుంకుమలు గంధములు పుష్పాలతో అర్చించి ఆ తల్లికి దీపారాధన చేస్తారో సకల సౌభాగ్యాలు ఆ తులసి దేవి అమ్మవారు ఇస్తారనేది మనకి మన పెద్దవాళ్ళు పురాణాలు చెప్తున్నాయి అయితే ఇప్పుడు ఈ వరలక్ష్మి దేవి యొక్క వ్రత విశిష్టత చెప్తాను ఒకానక సమయంలో పార్వతీ పరమేశ్వరులు కైలాసంలో ఆనంద డోలికలతో పరివారాలతో అందరూ కూడా నృత్యం చేస్తూ ఉన్నారు నృత్యం చేస్తున్న సమయంలో అలసిన తర్వాత పరమేశ్వరుడు కూర్చొని ఉన్నాడు ప్రమదగణములతో అందరితో కలిపి కూర్చొని ఉన్నాడు అయ్యా ఇంత ఆనందం పార్వతీదేవి ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళి అడిగింది ప్రాణనాథ ఎప్పుడూ కూడా కైలాసమే ఆనందంగా ఉంటుంది ఒక్క భూలోకం మాత్రం చాలా ఇబ్బందులు చాలా కష్టాలు నానా అనారోగ్యాలతో బాధపడుతున్నారు కాబట్టి ఏదైనా కూడా ఇటువంటి ఆనందాలు ఇటువంటి సుఖశాంతులు దీర్ఘాయుషితో ఉండేటువంటి ఏదైనా ఒక వరం ఏదైనా ఇవ్వగల ఇవ్వగలరా అని ఆ పార్వతీదేవి ఆ పరమేశ్వరుని అడుగుతుంది అప్పుడు ఆ పార్వతీదేవి అడిగిన విధానానికి ఆ పార్వతి ఆ పరమేశ్వరుడు సంతోషించి పార్వతీదేవి భూలోకంలో సకల సౌభాగ్యాలు సకల దీర్ఘాయుషులు ఇచ్చే ఒక ఒక వ్రతం కలదు ఆ వ్రతమే వరలక్ష్మీదేవి వ్రతం అని చెప్పి ఆ పరమేశ్వరుడు సాక్షాత్తు పార్వతీదేవి చెప్పిన వ్రతమే ఈ వరలక్ష్మి వ్రతం అయితే వరలక్ష్మీదేవి వ్రతమే ఎందుకు చేయాలా ఇంకో ఏదో ఒక లక్ష్మి ఇప్పుడు ధాన్యలక్ష్మి సంతాన లక్ష్మి ధైర్యలక్ష్మి అనేదే ఎందుకు అనుకోకూడదు అంటే వరలక్ష్మి అంటే వరాలు ఇచ్చే తల్లి అని వరము అంటే తల్లి అని ఆ వరలక్ష్మి కాబట్టి ఆ ఆ పూజ ఆ వ్రతాన్ని ఎవరైతే విధానంతో భక్తి శ్రద్ధలతో భర్త ప్రాణాలు దీర్ఘాయుషిగా ఉండాలి అని తపనతో చేస్తుందే కాబట్టి స్త్రీకి వివాహమైన స్త్రీకి ఇందాక చెప్పాను ఆస్తుల కన్నా ధనము కన్నా సౌభాగ్యాలు సౌభాగ్య ద్రవ్యాలు ఇచ్చేటువంటి వరత ఫలితమే ఈ ఒక్క వరలక్ష్మీదేవి అందువల్ల ఇందాక చెప్పిన విధానంతో తులసీదేవి సౌభాగ్యాలనిస్తుంది పసుపు కుముఖములు ఇస్తుంది అదేవిధంగా ఈ వరలక్ష్మీదేవి కూడా ఈ రోజు ఈ వరలక్ష్మి చే వరలక్ష్మి వ్రతం చేసే విధానం చేసేటప్పుడు మనం ఏం కోరుకోవాలి అంటే స్త్రీలందరూ కూడా నా భర్త దీర్ఘాయుషితో ఉండాలి అని మనసులో భావన చేస్తూ పసుపు కుంకుమలు లోటు లేకుండా నా ఇంట్లో అలక్ష్మికి స్థానం లేకుండా నన్ను కాపాడుతల్లి నా కుటుంబాన్ని కాపాడుతల్లి అని అంటూ ప్రార్థన చేస్తూ అర్చన చేస్తూ చేసే ఒక వ్రతమే ఈ వరలక్ష్మి వ్రతం అయితే ఈ కాలంలో ఎప్పుడూ కూడా స్త్రీని లక్ష్మీదేవితో పోల్చారు ఎందుకు పోల్చారయ్యా అంటే పురుషుడి కన్నా కూడా స్త్రీకి చాలా విలువ ఉంది గొప్ప స్థానం ఉంది ఎందువల్ల అంటే ఆదిపరాశక్తి యొక్క శక్తి మన స్త్రీల్లో ఉంటుందని మన హిందూ సాంప్రదాయాలు చెప్తున్నాయి కాబట్టి ఎక్కడైతే స్త్రీని గౌరవిస్తారో ఆ ప్రదేశం కానీ ఆ రాష్ట్రం కానీ ఆ దేశం కానీ సుభిక్షంగా ఉంటుందనేదే మన పెద్దవాళ్ళు చెప్పబడింది అందువల్ల లక్ష్మీదేవి యొక్క స్వరూపంగా ఆ భార్యని ఎప్పుడు కూడా భర్త కోరుకోవాల్సింది ఏమిటయ్యా అంటే నా భార్య ఎప్పుడు కూడా పసుపు కుంకుమలతో కలకలలాడుతూ ఉండాలని కోరుకునేవే భర్త యొక్క ముఖ్య ఉద్దేశం తరువాత స్త్రీ లక్ష్మీదేవి ఎలా ఎక్కడ ఉంటుందయ్యా అంటే క్షీరంలో పూలల్లో పసుపు కుంకుమలో స్వామివారికి ఇష్టమైనటువంటి ఆ పూల ద్రవ్యాలతో పూజా ద్రవ్యాలలో లక్ష్మీదేవి ఇప్పుడు కూడా ఉంటుందట అందువల్ల మొట్టమొదట స్త్రీ చేయాల్సిన పని ఏమిటయ్యా అంటే నుదుటిన బొట్టు లేకుండా ఉండకూడదు నల్ల స్టిక్కర్ ధరించకూడదు ఎప్పుడూ కూడా అమ్మవారికి ఇష్టమైనటువంటి కుంకుమనే నుదుట ధరించాలి తర్వాత మల్లెపూలు అంటే పూలు పెట్టుకోవడమే మనకి చాలా కష్టమైంది ఈ కాలంలో అందువల్ల మీరు బాగా గమనించండి ఏ స్త్రీ అయితే ఎలా ఉండాలో ఆ ధర్మం ఏమిటో అనేది గనక మనం గమనించగలిగితే ఆ విధానంలో మనకి సాయశక్తులా ప్రయత్నించే ఆ స్త్రీ గనక ఎలా ఉండాలో అనేది గనక చెప్పగలిగి ఉండి అలా గనక ఉంటే మనకి ఎటువంటి ఇబ్బందులు కానీ ఎటువంటి దోషాలు కూడా మనకు రావు అనేది చాలా గట్టి నమ్మకం మొట్టమొదటి ఏమిటయ్యా అంటే స్త్రీ ఎప్పుడూ కూడా తల విరగబోసుకోకూడదు బొట్టు ధరించాలి పూలు పెట్టుకోవాలి గాజులు వేసుకోవాలి గజ్జలు కట్టుకోవాలి ఎప్పుడూ కూడా నిండుగా నవ్వుతూ ఉండాలి ఆ నవ్వుతూ ఉన్న ముఖార విందమే ఆ ఇంటికి రక్ష అని మన పెద్దవాళ్ళు చెప్పున్నారు అందువల్ల ఎవరైతే ఈ గాజులు ఈ బొట్టు ఈ పూలు అన్నీ గజ్జలు ఎప్పుడు కూడా లక్ష్మీదేవి ఎలా ఉంటుందో ఆ విధానంతో ఆ ధరించి ఆ నగలు ఉండే శక్తి అనుసారంగా వాళ్ళకు ఉండేవన్నీ కూడా ఆభరణాలు వేసుకొని ఎప్పుడైతే ఈ వరలక్ష్మి వ్రతాన్ని చేస్తారో విధి విధానంతో చేస్తారో ఆ రోజు నుంచి కూడా ఆ ఇంట్లో కానీ వాళ్ళకు కానీ ఎటువంటి దోషాలు కానీ ఎటువంటి అనారోగ్య దోషాలు కానీ ఏ ఈతి బాధలు లేకుండా ఉంటారు అనే దానికోసంగా చెప్పబడిందే ఈ వరలక్ష్మి వ్రతం అయితే చాలామంది అనుకుంటూ ఉంటారు అయితే పూజ చేసినంత మాత్రానే మనకు వరాలు వస్తాయి అంటే ప్రతి ఒక్కరు కూడా పూజ చేస్తే పూజ చేయలేనటువంటి వాడికి కూడా ఆ వరాలు ఎలా అంటే వస్తున్నాయంటే దానికొకస దానికొక ఉపాయం ఉంది అయితే ఎవరు చేయాల్సిన పని వాళ్ళు చేయాలి బ్రాహ్మడు చేసే పని బ్రాహ్మడు చేయాలి శూద్రుడు చేసే పని శూద్రులు చేయాలి వయసులు చేసే పని వయసులు చేయాలి క్షత్రుడు చేసే పని క్షత్రులు చేయాలి ఎవరి విధానంతో ఏ గొప్ప పని అయితే ఏ వృత్తి అయితే చేస్తున్నారో ఆ వృత్తే వాళ్ళకి దైవంతో సమానము అందువల్ల స్త్రీ ఎలా ఉండాలి పురుషుడు ఎలా ఉండాలో మనకి పురాణాలు చెప్పేబడు చెప్పు ఉన్నాయి కాబట్టి పురుషుడు కూడా ఎప్పుడూ కూడా ఎలా ఉండాలంటే మనోధైర్యం కలిగిన వాడై ఉండాలి శక్తి సామర్థ్యాలు విజయాలను చేకూర్చేవాడుగా ఉండాలి దానికి స్త్రీ ఎలా ఉండాలి అంటే ఎప్పుడూ కూడా నవ్వుతూ లక్ష్మీ కళతో ఉంటేనే ఆ ఇంటికి సుఖశాంతులు వస్తాయి మొట్టమొదట మనం గమనించాల్సింది ఏమిటాయంటే అలా ఉండాలి స్త్రీ ఎలా ఉండాలి అంటే ఈ విధానంతో ఉంటే ఆ ఇంటికి కూడా రక్ష అని మనకు చెప్పబడింది అయితే ఈ వరలక్ష్మి యొక్క వ్రత విధానం అంటే ముందు రోజు ఇల్లంతా కూడా శుభ్రపరచుకోవాలి గోమయంతో శుభ్రపరచుకొని ప్రాతకాలమునే లేచి స్నాన సంజాదులన్నీ తీర్చుకొని ఇంటిని పవిత్రంగా చేసుకొని ఇంటికి ఈశాన్య భాగంలో ఒక మండపాన్ని స్థాపించి అమ్మవారి యొక్క అలంకారకృతులైనటువంటి కలశాన్ని ఏర్పాటు చేసి దాని ముందుగా వి విఘ్నాలకు అధిపతి అయినటువంటి గణపతి పూజ చేసి స్వామివారికి అమ్మవారికి పరుపరు విధాలుగా మనం అర్చన చేయాలి చేసిన పిమ్మట ముందుగా అష్టదిక్ పాలకులని నవగ్రహాలని అన్నింటినీ కూడా ఇక్కడ ఆరాధన చేయాలి అయితే ఇక్కడ లక్ష్మీదేవిని పూజిస్తే ఇందాక చెప్పిన విధానంగా డబ్బు కాదు మనకు ప్రాధాన్యత ఏంటంటే మనశ్శాంతి కావాలి బిడ్డ ఏదైతే కోరుకుంటాడో దాన్ని మనం తీర్చగలిగినటువంటి ధర్మబద్ధమైన కోరికలు తీరగలగాలి అంటే వరలక్ష్మీదేవి వ్రతం చేయాలి ధర్మబద్ధమైన కోరిక రంటే ఇందాక చెప్పాను భర్త ఆయుష్తో ఉండాలి బిడ్డలు అనారోగ్య దోషం లేకుండా మంచి సంతానం మంచి విద్యా విధానాలు కలిగినటువంటి మంచి నడవడికడి కలిగినటువంటి ఒక విధానాన్ని ఏర్పరచుకోవడాని కోసంగా మనం ముందు పెద్దవాళ్ళు ఏదైతే చేస్తామో మన పిల్లవాళ్ళు కూడా అదే చేస్తారు విత్తనం మంచిదైతే చెట్టు మంచిది అవుతుంది అన్నట్లుగా మనం చేసే విధానమే రేపు మన పిల్లకాయలు నేర్చుకుంటారు అదేవిధంగా ఇంట్లో పెద్దవాళ్ళు స్త్రీలు ఎవరైతే పూజా విధానం చేస్తుంటారో ఇప్పుడు చిన్నపిల్లకాయలు కూడా ఆ పూజా విధానాన్ని చూసి నేర్చుకొని వాళ్ళు కూడా మంచి అమ్మవారి అనుగ్రహంతో సకల విద్యలు కూడా ఉత్తీర్ణత ఆనందంగా జీవితం గడుపుతారు ఆ విధంగా ఆ వ్రతాన్ని ఆచరించాలి తర్వాత ఆ కలిశంలోకి వరలక్ష్మీదేవి అమ్మవారి యొక్క దేవిని చిత్రపటాన్ని ఆ అమ్మవారిని ఆవాహన చేయాలి దాంట్లో ఆ కలిశంలో పవిత్ర జలము పోసి తీర్థద్రవ్యాలు చేసి అమ్మవారికి ఒక మంచి రూపును తయారు చేసి వరలక్ష్మీదేవిని ఆ కలిశంలో ఆవాహన చేయాలి ఆవాహన చేసిన తర్వాత కుంకుమార్చనతో పువ్వులతో తామర పూలతో అమ్మవారికి అర్చన జరపాలి జరిపిన విధానం తర్వాత అమ్మవారికి పలు పలు విధాలుగా సహస్రనామాలు అష్టోత్తరాలు అన్ని విధానంగా యధావిధానంగా అమ్మవారిని అర్చించాలి తర్వాత ఈ యొక్క వరలక్ష్మి వ్రతానికి ముఖ్యమైనటువంటిది ఏమిటంటే ముత్త ఎక్కడైతే ముత్త పిలిచి తాంబూలాలు ఇచ్చి వాళ్ళకి నమస్కారం చేస్తారో సాక్షాత్తు వరలక్ష్మీదేవే మా ఇంటికి వచ్చిందని చెప్పి ఈ వరలక్ష్మి వ్రతం చేసే ఒక మహిళలు స్త్రీలందరూ కూడా భావన చేస్తారు అయితే స్త్రీకి ఇందాక చెప్పిన విధంగా ముత్తైదువు ఎవరైతే ఆ వరలక్ష్మి వ్రతం చేసే ఒక మహిళని కానీ స్త్రీని కానీ ఆశీర్వచనం చేస్తే వాళ్ళందరూ కూడా సాక్షాత్తు వరలక్ష్మీదేవి వచ్చింది కాబట్టి అని చెప్పి వాళ్ళు ఎంతో సంతోషంలో సంతోషంతో వాయనదానం విధానంగా చేస్తారు తర్వాత ఈ ముత్తయ్యూ కూడా తోరాలు కట్టుకొని పలు పలు విధాలుగా అమ్మవారిని నచ్చించి కథాశ్రవణం చేస్తారు కథను వింటారు ఆ కథని విన్న పిమ్మట అమ్మవారికి స్వామివారికి సమర్పించినట్టుగా భావనతో అమ్మవారికి పట్టు వస్త్రాలను ఏర్పాటు చేసి చీరలు పూలు గాజులు పసుపు కుంకుమలు అమ్మవారికి సమర్పించుకుంటారు ఈ విధంగా సమర్పించుకుంటే అమ్మవారే తీసుకుంటారా అని సందేహం వస్తుంది అయితే మనము ఎప్పుడైనా దేవస్థానానికి వెళ్తే నేరుగా దేవుడి దగ్గర వెళ్ళంగానే మనం కళ్ళు మూసుకుంటాం ఎందుకు కళ్ళు మూసుకుంటాము మన దేవుడు ఎవరయ్యా అంటే మన మనసు చెప్తుంది అక్కడ ఉండేవారు సాయిబాబాన వెంకటేశ్వర స్వామి ఇంకెవరైనా ఏ దేవుళ్ళు అయినా సరే మన మనసు ముందుగా అక్కడ పోయి చెబుతుంది ఫలాన వెంకటేశ్వర స్వామి ఉన్నారు నమస్కారం చేసుకో అనగానే మనం కళ్ళు మూసుకుంటాం అదేవిధంగా మనం ఇచ్చినటువంటి ద్రవ్యాల అమ్మవారు తీసుకుంటుందా అంటే ఖచ్చితంగా తీసుకుంటుంది అంటే దాని అర్థం ఏమిటాయి అంటే యద్భావం తద్భవతి అంటే అమ్మవారు తీసుకుంటుంది అని మన భావన ఉంటే ఖచ్చితంగా అమ్మవారు తీసుకుంటుంది దాంట్లో ఎటువంటి సందేహం లేదు అక్కడ పెట్టాం కదా అమ్మవారు ఏం తీసుకుంటుందిలే అని అనుకుంటే దాన్ని మనం ఏమి చేయలేం అందువల్ల యద్భావం తద్భవతి పూజా విధానానికి కావాల్సింది ముందు నమ్మకం డబ్బు కాదు నమ్మకం ఉండాలి ఎప్పుడైనా కూడా ఏ పూజ చేసినా కూడా నిష్ఫలితంగా అంటే ఫలితాలు ఆశించకుండా కోరికలు కోరకుండా ఎవరైతే ఈ పూజా విధానాన్ని ఏ దేవుడైనా సరే వరలక్ష్మి వ్రతం కానీ వినాయక చవితి కానీ మాఘమాసంలో విష్ణు పురాణాలు కానీ కార్తీక మాసంలో రుద్రాభిషేకాలు కానీ ఏ పూజ చేసినా హిందూ ధర్మంలో ఏ పూజ చేసినా కూడా ఎప్పుడైతే కోరికలని కోరుకోకుండా ఫలితాన్ని ఆశించకుండా ఏ పూజ అయితే చేస్తారో ఆ అమ్మవారి స్వామివారి యొక్క అనుగ్రహంతో మీరు అనుకున్నటువంటి కూడా అనుకున్నవన్నీ కూడా నిష్ప లేకుండా అనేది ఒక దోషం లేకుండా అన్నీ కూడా అమ్మవారి యొక్క అనుగ్రహంతో మనకు కలుగుతాయనే దాంట్లో ఎటువంటి సందేహం లేదు అయితే ఈ కాలంలో బాగా బాధపడే దేనివల్లయ్యా అంటే నవగ్రహ బాధలు నవగ్రహ బాధలో రెండో ఒక గ్రహమైనటువంటిది చంద్రగ్రహం చంద్రుడు దేనికి అధిపతి అయ్యా అంటే మనసుకు చంద్రుడు అధిపతి అందుకే మన పెద్దవాళ్ళు చెప్తుంటారు పౌర్ణమి రోజే ఏ పనైనా చేయవయ్యా వీలైతే అంటారు పౌర్ణమికి అధిపతి ఎవరంటే చంద్రుడు ఎందువల్ల అంటే మనకి ఏదైనా కష్టం కలిగినప్పుడు కానీ బాధ కలిగినప్పుడు కానీ మనం చంద్రుడిని కనుక పౌర్ణమి రోజు చంద్రుణ్ణి చూడగలిగితే ఎంతో ప్రశాంతంగా ఉంటుంది ఎందువల్ల అంటే అంత వర్ణించలేనటువంటి వర్ణం కలిగిన చంద్రుడు ఎప్పుడు కూడా చల్లగా ఉండేటువంటి దేవుడు ఎవరంటే చంద్రుడు అందువల్ల ఉదాహరణకి మనం ఎప్పుడైనా చూడండి ఏదన్నా టెన్షన్లో ఉన్నప్పుడు బాధల్లో ఉన్నప్పుడు కష్టాల్లో ఉన్నప్పుడు ఎక్కడైనా నిష్మలమైన ప్రదేశానికి వెళితే నిర్మలమైన ప్రదేశానికి వెళితే ఎంతో మనసు ఆహ్లాదకరంగా ఉంటుంది దానికి కారణం ఎవరు చంద్రుడు అందువల్ల ఈ కాలంలో మొట్టమొదట మనకు కావాల్సింది ఏంటంటే మానసిక ప్రశాంతత ఎంతో డబ్బు సంపాదించవచ్చు కానీ నిద్రపోలేం ఎంతో చేసుకోవచ్చు ఏ పనులైనా చేయొచ్చు మనం ఏదైనా సాధించవచ్చు కానీ మనశ్శాంతి లేనప్పుడు కూడా ఆ జీవితానికి అర్థం ఉండదు అందువల్ల ఆ మనసునిచ్చేటువంటి దేవుడు పౌర్ణమికి అధిపతి చంద్రుడు కాబట్టి ఈశ్వరుడు పార్వతీదేవికి చెప్తాడు ఏం చెప్తాడు శ్రావణ మాస శుక్లపక్ష పౌర్ణమి రోజు ముందు పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారమే వరలక్ష్మి వ్రతం చేయాలి అని చెప్పి ఆ పార్వతీదేవికి పరమేశ్వరుడు చెప్తాడు అందువల్ల శ్రావణ మాసంలో ఎన్నో శుక్రవారాలు నాలుగు శుక్రవారాలు శుక్రవారాలు ఉంటాయి అయితే శుక్ల పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారమే ఈ వ్రతం చేయమన్నారు అంటే దాని అర్థం అంటే ఈ యొక్క వరలక్ష్మి వ్రతం వచ్చే సమయంలో మనకి వసంత ఋతువు వస్తుంది వసంతము అంటే వికసించడము అన్నమాట వసంతం అంటే వికసించడం వికసించడం అంటే ఏమిటి ఒక రైతు ఉంటాడు ధాన్యం చల్లుతాడు మొక్క మొలక వచ్చినప్పుడు ఆయన ఏం ఎంత సంతోషపడతాడు అంటే ఆ వికసించే పొలాన్ని చూసి ఆయన సంతోషపడతాడు కన్నబిడ్డని ఎత్తుకున్నటువంటి ఒక ఆనందంతో ఆ రైతు ఎంతో సంతోషపడతాడు మొలకలు వచ్చిన తర్వాత అదేవిధంగా మనం సందర్భాన్ని బట్టిగా మనం వాడుకోవచ్చు వికసించడం అనేదే వసంతము వసంతం అంటే మంచి అని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి వికసించడం అంటే ఈ యొక్క వరలక్ష్మి వ్రతం చేసిన మొదట నుంచి పిమ్మట నుంచి మన జీవితం అంతమంతా కూడా ఎప్పుడూ కూడా మన జీవితం వికసించాలి అని చేసేదే ఈ యొక్క వరలక్ష్మీదేవి యొక్క వ్రత వ్రతం యొక్క ముఖ్య అర్థం అందువల్ల దీనికి వసంత ఋతువు అని పేరు వసంత ఋతువు వచ్చిన సమయంలో శుక్లపక్ష పౌర్ణమి రోజు ముందు వచ్చే శుక్రవారమే వరలక్ష్మి వ్రతానికి విశేషం చెప్పబడింది అందువల్ల ఏం చేసినా కూడా మనం కోరుకోవాల్సింది ఏమిటంటే మానసిక ప్రశాంతత ఇవ్వ ఇవ్వవయ్యా అని కోరుకోవాలి ఇప్పుడు ఉదాహరణకి మనం చాలా దేవాలయానికి వెళ్తాం వెళ్ళినప్పుడు ఏం చెప్తారయ్యా అంటే భార్యాభర్త పేరే చెప్పాలి కానీ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది పేరు చెప్పాల్సిన అవసరం లేదు ఎందువల్ల అంటే సహకుటుంబస్యా అని చెప్తాడు మీకు ఆ అర్చన చేసే బ్రాహ్మడు అందువల్ల ఇంట్లో ఎంతమైతే ఎంతమంది అయితే ఉన్నారో అందరూ కూడా సుఖశాంతులతో ఉండాలి అని ఆశీర్వచనం చేసే అర్థమే దాని అర్థం అందువల్ల ఇక్కడ వరలక్ష్మి వ్రతం చేసేటప్పుడు మనము వేరే ప్రాంతంలో ఎవరైతే ఉండి ఇక్కడ నేనొక్కడనే చేసుకుంటున్నాను నేనొక్కదాన్నే ఈ వ్రతం చేసుకున్నానని బాధపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఎక్కడ చేసుకున్నా ఎక్కడున్నా మన వాళ్ళందరూ కూడా మన దగ్గరే ఉంటారు ఆ వరలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అందరికీ ఉంటుంది కాబట్టి ఈ యొక్క శ్రావణ మాసంలో వచ్చే మాసంలోనే రెండో శుక్రవారంగా మనకి చెప్పబడింది అందువల్ల ఈ వరలక్ష్మీదేవి యొక్క వ్రతం వల్ల వ్రతానికి ఇంత నిర్దిష్టత ఇంత పవిత్రత ఏర్పడింది కాబట్టి ప్రజలందరూ కూడా ఈ యొక్క వరలక్ష్మి యొక్క వ్రతాన్ని ఆవశ్యకతను చేసుకుంటూ ఆనందంగా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి మనసు పూర్తిగా ఇంకో విషయం ఏమిటయ్యా అంటే ఇక్కడ పార్వతీదేవి ఈశ్వరునే ఎందుకంటే అడిగిందయ్యా అంటే ఎక్కడైతే స్త్రీ భర్తను గౌరవించబడుతుందో ఎక్కడైతే పురుషుడు స్త్రీని గౌరవింపబడతారో అక్కడ వరాలన్నీ కూడా మనకి దొరుకుతాయి అనే దానికి నిదర్శనంగానే ఆ పార్వతీదేవి పరమేశ్వరుని అడగంగానే భార్య కోరిక తీర్చడం భర్త ఒక ధర్మం కాబట్టి ఆమెను అడిగిన ఆ పార్వతీదేవి అడిగిన ఒక వ్రత కథని ఆ వ్రత ఒక వైశిష్టతని పార్వతీదేవికి ఆ పరమేశ్వరుడు సాక్షాత్తు చెప్పాడని చెప్పబడినటువంటి ఈ యొక్క వరలక్ష్మి వ్రతం ఇలాగా మన వ్రతాలు హిందూ ధర్మంలో చాలా ఉన్నాయి అనేకంగా ఉన్నాయి ఉదాహరణకి కార్తీక మాస వ్రతం చేస్తాం అనంత పద్మనాభ వ్రతం చేస్తాం సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తాం వరలక్ష్మి వ్రతం చేస్తాం ఇలా చాలా వ్రతాలు చేస్తాం అయితే ఈ వ్రతాలన్నీ కూడా మనకి మహర్షులు చెప్పబడున్నారు ఆ మహర్షులు ఎలా ఎవరయ్యా అంటే సాక్షాత్తు దైవ అనుగ్రహంతో దైవాంత సంభూతలుగా ఉన్నటువంటి దేవ దైవ అనుగ్రహం కలిగిన వాళ్ళే ఈ యొక్క ఋషివరులు అనమాట అందువల్ల మనందరం కూడా ఏ పూజ చేస్తే ఏ ఫలితం వస్తుందో అని ఆశించకుండా మనం పురాణాలు ఇవన్నీ కూడా వీటినన్నింటినీ మనం నిర్దిష్టలోకి తీసుకొని ఎవరైతే ఈ యొక్క విధానాన్ని ఆచరించి సకల సౌ సౌభాగ్యాలని సకల సంపదలను పొందాలని భగవంతుడి అనుగ్రహం ప్రజలందరికీ కూడా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ యొక్క వరలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం వల్ల మన దేశం మన రాష్ట్రం మన ఊరు మన ప్రపంచం మన చుట్టుపక్కల ప్రతి ఒక్క మానవ కోటి కూడా ఆనందంగా సుఖశాంతులతో ఉండాలని చెప్పి ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహం అందరికీ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ జయ శ్రీరామ్ శ్రీ మహాగణాధిపతి అయిన మహా సరస్వతి అయినమ Mm-hmm.